నాకు తెలిసి యాజ్ హీరో అది నా అలవాటు కాదు ఎందుకంటే ఈరోజు నేను చెప్పినట్టు ఆడియన్స్కి చాలా చాలా చాయిసెస్ ఉన్నాయి సో ఆడియన్స్ని ఎలాగైనా మా సినిమాని చూపించి ఆడియన్స్ని అలరించాలనేది ఒక కోరికగా తప్ప ఈ ముహూర్తానికి ఈ చోట ఈ గ్రాండియర్తో ఆ ట్వంటీ ఇయర్స్ ముందు ఉన్న స్థాయిలో నేను చేయాలంటే అదంతా మీరు చాలా ఇలా ఇవన్నీ ఆలోచిస్తారు మీరు నాకు తర్వాత చెప్పండి నాకు అలాంటి ఆలోచనలు రావు నాకు సినిమా మంచి వాళ్ళతో మంచి పార్ట్నర్స్తో రిలీజ్ అవుతుందంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టాలీవుడ్ బ్యానర్లో బ్యానర్ పీపుల్స్ మీడియా అభిషేక్ అగర్వాల్ ఉన్నారు వాళ్ళని సినిమాకి ఎలా పడేసారు ఇద్దరిని పడేయటం కాదండి మీరు మళ్ళీ సెక్స్ని ని వాడుకోవటం అన్నట్టు ఆయన చెప్పినట్టు పార్ట్నర్షిప్ అండి ఎవరిని ఎవరు పడేయలేదు సినిమా చూసి దాని మీద ప్రేమించి చాలా ఒక ప్యూర్ ఇమోషన్ తో వాళ్ళు పార్ట్నర్స్గా గా వచ్చారండి ఇద్దరు ఏదో కలిసి ఒకే మూడ్లో లో ఉన్నారు

సో అది ఎప్పుడైనా మీరు ఏమన్నా అనుకున్నారా ప్రేమించిన ఇలాంటి ఒక కమెంటరీ నేను అర్థం చూసి కానీ నిద్రపోతున్నప్పుడు నా మైండ్ లో ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ఆలోచించలేదు కానీ రియల్ లైఫ్లో నేను ఎలా ప్రేమిస్తున్నానో దాని గురించి మీరు చాలా ఆలోచించారు కాబట్టి మీరు నేను పర్సనల్గా కూర్చుని బయట మాట్లాడదాం అంటున్నా సిద్ధార్థ గారు వీళ్ళకి దానికి సంబంధమే లేదు తక్కర సినిమాకి దానికి అస్సలు సంబంధమే లేదు సిద్ధార్థ గారు అంటే ఇలాంటి క్యారెక్టర్ చేయటం ఇలాంటి క్యారెక్టర్లో చూడటం కొత్తగా ఉంటుంది మాకు మిమ్మల్ని చూడటం ఆడియన్స్కి కూడా ఇలాంటి సినిమా చూడటం కొత్తగా ఉంటుందా అంటే మీ కొత్త అందుకే తీసాం సార్ ఇది ఎలా ఉందంటే ఐఐటి ఎగ్జామ్ నువ్వు రాస్తున్నావు కరెక్ట్గా ప్రశ్నానికి సమాధానం చెప్తున్నావు దీనికి ఐఐటి వాళ్ళు మార్క్ వేస్తారా అని మీరు అడిగినట్టు ఉంది అది రిజల్ట్ వచ్చినప్పుడు తెలిసిపోతుంది వాళ్ళు హాల్ టికెట్ ఇచ్చి మార్క్ ఇస్తారా అని నాకు తెలిసి హాల్ టికెట్ వాళ్ళు తీసుకొని వచ్చి నాకు మంచి మార్క్స్ ఇస్తారని నేను నమ్ముతున్నాను అండ్ నేను చెప్పినట్టు ఈ సినిమా తర్వాత ఏ స్క్రిప్ట్ అయినా ఈ జానర్ సిద్ధార్థ్కి సెట్ కాదులే అని ఒక యాక్షన్ సినిమా నా నుంచి వేరే హీరోకి వెళ్ళటం కన్ఫర్మ్గా జరగదని నా ఫీలింగ్ సో చూద్దాం జూన్ నైన్త్ రోజు సో యాక్షన్ హీరోగా అంటే ఇప్పటివరకు చేయని యాక్షన్ సీక్వెన్స్ చేస్తారు కదా ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అండి ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అండి ఎందుకంటే నాకు ఇప్పటివరకు నేను చెప్పినట్టు సినిమాలో టఫెస్ట్ థింగ్ డాన్స్ నాకు డాన్స్ అంటే భయం సో ఒక డాన్స్ సీక్వెన్స్ అంటే అది ప్రభుదేవా నుంచి ఏ పెద్ద మాస్టర్ అయినా నేను ఫైవ్ సిక్స్ డేస్ రిహర్సల్ తీసుకుంటాను ఆ రిహార్సల్ తర్వాతే నాకు స్టే సెట్కి వచ్చే ధైర్యం వస్తుంది సో అలా ఈ సినిమాలో యాక్షన్ చేస్తున్నాను కాబట్టి నాది యాక్టింగ్ స్టైల్ అని చాలామంది అడుగుతారు నీ యాక్టింగ్ స్టైల్ ఏంటని నేను ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు అలాంటి ఒక క్యారెక్టర్ నిజంగా అలాగే ఉంటాడని ఆడియన్స్ నమ్మాలి ఇది నా లైఫ్ డ్రీమ్ యాస్ అన్ యాక్టర్ అందుకే నేను యాక్ట్ చేస్తాను సిద్ధార్థ్ తప్ప ఇంకో మనిషిగా ఆ కెమెరా ఆన్ అయినప్పుడు ఆ ఫోర్ సెకండ్స్ నుంచి ఫోర్ మినిట్స్ వరకు ఆ వేరే మనిషిలా బిలీవబుల్గా బిలీవబుల్గా నేను ఉండగలిగితే నేను ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ అని అలా ఉన్నప్పుడు ఈ సినిమాలో నేను ఒక యాభై మందిని కొట్టా సో రిజల్ రియల్ లైఫ్లో నేను యాభై మంది కాదు ఒక మనిషిని కూడా కొట్టలేదు ఇప్పుడు దాకా నాకు కొట్టడం రాదు నేను మాట్లాడే బ్యాచ్ సో ఈ సినిమాలో యాభై మందిని కొట్టాలంటే నేను కొడితే ఆడికి నొప్పేస్తుంది నేను కొడితే ఆడు పడిపోతాడు నేను కొడితే ఆడు మళ్ళీ తిరిగి రాడు అన్నట్టు నేను ఫైట్ చేయాలి సో దాని కొరకు మేము చాలా హార్డ్ వర్క్ తీసుకున్నాం మీరు చూసుంటారు నా ఫిజిక్ త్రీ మంత్స్ టైం ఇచ్చాడు నాకు సో ఆ నైంటీ డేస్లో ఫిజిక్ మొత్తం మార్చి వియత్నాం నుంచి